బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత కొనియాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కాకినాడ ఎంపీ వంగగీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ పి అమ్మాజీ, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ ఎస్ఓ ప్రసన్న, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దళిత సంక్షేమ సంఘాల ప్రతినిధులు పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంగగీత మాట్లాడుతూ, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్త్రీ దాస్య విమోచకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశ ప్రజలందరూ ఇప్పటికీ సమైక్యంగా నడుస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. ప్రపంచ మేధావిగా ప్రపంచ వ్యాప్తంగా గౌరవించదగిన అతి తక్కువ మందిలో అంబేద్కర్ ఒకరని, ఈ భూమి జీవరాశి సృష్టి ఉన్నంత వరకు నిలిచిపోయే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని ఆమె తెలిపారు. ఆయన ఆశయాలు మనం నిత్య జీవితంలో పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని, నిమ్న జాతుల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా మానవతా దృక్పథంతో అందరం కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నిజంగా అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను చిత్తశుద్దితో అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ అవసరాలకు ఏ నాయకుడు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే వచ్చే విధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రిదని అన్నారు. మహాత్మా జ్యోతిబా పులే, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలను అనుసరిస్తూ పరిపాలనలో జోడిస్తూ అన్ని అంశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందన్నారు. బలహీన వర్గాల ప్రజలు, మహిళల ఉన్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి గొప్పదన్నారు. ప్రపంచ మేధావిగా ఒక సాధారణ మనిషి ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరుకోవాలో అంబేద్కర్ ఆయన జీవితం ద్వారా రుజువు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం ఉదయ్ కుమార్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, అదనపు ఎస్పీ కె కుమార్, డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, బీసీ సంక్షేమ అధికారి కె మయూరి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి రంగలక్ష్మీదేవి, జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీబీసీ కార్పొరేషన్ల ఈడీలు డి సునీత, ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, కాకినాడ ఆర్డీఓ బివి రమణ, సామాజిక కార్యకర్తలు నక్కా చెట్టిబాబు, కొమ్ము చిన్నబాబు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ వార్డుల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. కరోనా ఉన్న సమయంలో గత లాస్ట్ 2 సంవత్సరాలను కూడా మనం జస్ట్ గార్డెనింగ్ చేసి అప్పుడు కోవిడ్ నిబంధనల మేరకు మనం వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు దేవుడి దేవల్ల ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంది, కోవిడ్ లేదు. చాలా గ్రాండ్గా మనం గతంలో జరిపిన వాళ్ళం, ముఖ్యంగా అంబేద్కర్ భవన్లో ఇక్కడ గార్డెనింగ్ చేసుకుని అంబేద్కర్ భవన్కి వెళ్ళి మంచి ఏసీలో మంచి వాతావరణంలో భక్తులందరూ కూడా అంబేద్కర్ గారి గురించి తెలిసినటువంటి భక్తులందరూ కూడా మాట్లాడటం చాలా బాగా చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం మన అందరికీ కూడా. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివిన పుస్తకాలు మొన్నే మా ఢిల్లీ లైబ్రరీలో చదివాను. ఆయన గురించి కొన్ని పేజీలు చదివితే ఆయన చదివిన పుస్తకాలు లెక్క పెట్ట సాధ్యం కాదు. అన్ని పుస్తకాలు చదివాను. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా చదువుకున్నారు. ఆయనకున్నన్ని డిగ్రీలు ఎవరికీ లేవు. ఆయనకున్న పిహెచ్డీలు కానీ డిగ్రీలు కానీ అన్నీ కూడా ఎవరికీ లేవు, నిజమే. బట్ ఆయన ఎలా చదువుకుని వచ్చారు, ఏ పరిస్థితుల్లో నుంచి పైకి వచ్చారు, ఏ విధంగా ఈరోజు భారతదేశానికి చుక్కానిగా ఉన్నారు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు భారత ప్రజలంతా నడుస్తుందంటే దానికి దిశా దిశా నిర్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్. అట్టడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, నిజంగా ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అవమాన పడుతున్నారు, అవకాశాలు లేక ఏ విధంగా పొంగిపోతున్నారని దగ్గరగా చూసిన వ్యక్తి, వాటిని ఛేదించుకుని వచ్చిన వ్యక్తి,
వాటిని పోరాడి సాధించుకున్న వ్యక్తి. నేను సాధించుకున్నాను, నాకుంటే సరిపోతుంది, నాయన మంత్రి అయ్యాను, నేను మంచి మరి మంచి పదవిలో ఉన్నానని అనుకోలేదా? ఈ భారతదేశ ప్రజ కోసం, ఇంద్రుడి జాతుల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘ నేతలు అందరూ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఆయనకి నివాళులు అర్పించారు. చాలా సంతోషం. బలహీన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల ఉన్నతి కోసం బాబా చేసిన కృషి చాలా గొప్పది. విద్యతో ఒక మనిషి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, ఆయననే ఉన్నత విద్య చదివి అందరికీ చూపించారు. ఒక ప్రపంచ మేధావిగా అందరూ ఆయనని కీర్తించారు. మన కాన్స్టిట్యూషన్ కూడా అతను చాలా జాగ్రత్తగా నేటి రాబోయే తరాలు ఆకాంక్షల్ని మంచిని దృష్టిలో పెట్టుకొని మంచిగా కాన్స్టిట్యూషన్ రచించారు. ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు మన దేశం విశ్వం మొత్తంలో ఒక గొప్ప ప్రజాస్వామ్యంలో నిలిచింది. భారతరత్న శ్రీ డాక్టర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు మనందరము కలిసి సంతోషంగా పాల్గొన్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా దుర్భదినం. మనందరం తెలుసు, ఈరోజు పరిస్థితులు వేరు. గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారి ఆ చిన్నతనం కానీ బాల్యం కానీ చదువుకున్న పద్ధతిలో ఆ పరిస్థితులు వ్యవస్థలో బలహీన వర్గాలకి అక్షర వర్గాల వారికి అసలు ఒక వారికి ఉన్నారా లేదా అని వాళ్ళ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ చేస్తున్న తరుణంలో ఎలాంటి వైలెన్స్ ఫీస్ కాకుండా నాన్ వైలెన్స్ ఫీస్లోనే ఒక తత్వవంతమైన పోరాటం చేసి ఈరోజు బలహీన వర్గాలు కావచ్చు, అక్కడ వారు వాళ్ళందరికీ కూడా